కార్మికుల ఐక్యత, ఆర్టీసీల కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల కేసీఆర్ జ్వలం. జేసీ కన్వీనర్ లక్ష్మీతామరెడ్డి నాయకత్వం, జేసీ కన్వీనర్ లక్ష్మీతామరెడ్డి గారి నాయకత్వం, రాజిరెడ్డి గారి నాయకత్వం, కండక్టర్ల డ్రైవర్ల ఉద్యోగ భద్రత వెంటనే, డ్రైవర్ల కండక్టర్ల ఉద్యోగ భద్రత వెంటనే, ఏసీఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం, ఏసీఆర్టీసీని గవర్నమెంట్ వేతన సవరణ వెంటనే, 1/4/2017 నుంచి రావాల్సిన వేతన సవరణ వెంటనే, ఆర్టీసీ లో ఉన్న ఖాళీలను వెంటనే, ఆర్టీసీ లో ఉన్న ఖాళీలను వెంటనే, హర్తాల్ కలియే, హర్తాల్ కలియే, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 23 మరియు 24 డేట్ల రోజుల ఎర్ర బ్యాడ్జీలతోటి ధర్నా తెలుపుతూ మధ్యాహ్నం విరామ సమయంలో ధర్నా చెప్పమని పిలిపించారు. ఇది ఐక్య కూటమిగా ఏర్పడి జేఏసీగా ఉన్న ఇప్పుడు స్టేట్ కమిటీలో ఒక 4 యూనియన్లు కలిసి జేఏసీగా మరి గవర్నమెంట్కి అయితే ఆర్టీసీకి అధికారులకు అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి 25 డేట్తోటి మరి ఆ నోటీస్ ఇచ్చి పూర్తి అవుతుంది. మరి 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెలకు పోదామని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. దానికి ముందుగానే మా వాళ్ళు 23 నాడు మధ్యాహ్నం ధర్నా కొట్టారు, ప్రొద్దున బ్యాడ్జీలు పెట్టమని చెప్పారు. ఇదే రీతిగా 24 నాడు కూడా ప్రొద్దున బ్యాడ్జీలతో నిరసనలు చెప్తూ మధ్యాహ్నం 1 గంటకు ధర్నా చెప్పమని చెప్పారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పక్క రాష్ట్రంలో వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం రాగానే వాళ్ళని గవర్నమెంట్లో అంటే ఉద్యోగస్తులను గవర్నమెంట్లో విలీనం చేసుకుంటూ, అదేవిధంగా మనది కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ టీఆర్ఎస్ పెట్టినప్పుడే ఈ ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చెప్తున్నట్టు చెప్పిండు. ఇప్పటి వరకు కూడా గత 6 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ మనని గవర్నమెంట్లో విలీనం చేయలేదు. మొట్టమొదటిసారిగా ఆర్టీసీ ఉద్యోగులందరినీ గవర్నమెంట్లో విలీనం చేయాలని, మరియు కండక్టర్ డ్రైవర్ బాధ్యత ఉద్యోగ భద్రత మొదటి నుంచే చెప్తారు, అది ఇప్పటి వరకు కూడా వాటి ఉద్యోగ భద్ర కల్పిస్తలేరు, వారిని వెంటనే ఉద్యోగ భద్ర కల్పించాలని చెప్పి మరి 1/4 దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ వేతన సవరణ చేయాలి. 16% ఐఆర్ ఇచ్చి ఇప్పటి వరకు వేతన సవరణ చేయకుండా కాలం గడుపుతున్నారు. ఆ వేతన సవరణ 1/4/2017 నుంచి చేయవలసిన వేతన సవరణ వెంటనే చేయాలని చెప్పి, అదేవిధంగా మరి దినదినము ఇప్పటికీ దాదాపుగా 6 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేక ఆగిపోయింది. డ్రైవర్లు అయితే లేక ప్రతి బల్లెకు నినాదం ఏంటంటే ఈ టీ మన తెలంగాణ ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామం ఎక్కడుందో గ్రామానికి బస్సులు నడుపుతా అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా అప్పటి నుంచి బస్సులు మరి దినదినం వర్కర్లు తగ్గిపోయి బస్సులన్నీ ఆగిపోతున్నాయి తప్ప మరి ఆ గ్రామాలకు బస్సులు పోయే ఆస్కారం అయితే లేదు. మరి బస్సులు సంఖ్య పెంచాలి. మన తెలంగాణలో రవాణా సౌకర్యం మనకు ట్రైన్ రూట్లు చాలా తక్కువ ఉన్నందున మనకు రవాణా సౌకర్యం ఎక్కువ ఆధారపడ్డది బస్సులపైనే కాబట్టి బస్సులు పెంచాలి, రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి నినదిస్తున్నాం. ఇటు విషయమున మన స్టేట్ కమిటీ జేఏసీగా ఏ పిలిపించినా కానీ జగిత్యాల టీపులో మేము ఉమ్మడిగా పోరాడి డిపో నుంచి బంద్ పిలిపించినా ఒకవేళ మేము ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళకుండా గేట్లో ఉండి మేము ఆపుతామని చెప్పి ఇట్టి అవకాశం ఇచ్చిన డిపో వాళ్ళందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన అన్ని సంఘాలంటే జేసీగా ఏర్పడి దాంట్లో జేసీ కన్వీనర్గా అశ్వత్థామ రెడ్డి గారు, మరి కోకండర్స్ రాజిరెడ్డి గారు, మరియు విఎస్ రావు గారు ఎస్డబ్ల్యూఎఫ్ నుండి, అంతా వాసుదేవరావు గారు, వీళ్ళందరూ జేసీగా ఏర్పడి ఆర్టీసీలో జరుగుతున్న సమ్మెకు అందరూ సిద్ధంగా ఉండండి. ఏ క్షణానైనా సమ్మె మేము చేయదలుచుకున్నప్పుడు మీకు ఇష్టమో ఆ సమ్మెను మీరు విజయవంతం చేయగలరని మాకు చెప్పారు. అదేవిధంగా 23/24 డేటీలు ప్రతి తెలంగాణ డిపోలు అన్ని డిపోలలో ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ మధ్యాహ్నం ధర్నా చేయమని పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు మేము ఈరోజు గేట్లో ధర్నా చేస్తున్నాము. ఇట్లా మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే నాడు తెలంగాణ రాగానే కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీని తప్పకుండా
విలీనం చేస్తామని చెప్పిండు. ఇప్పటివరకు దాని మాట మర్చిపోయినట్టు అయిపోయింది. మరి రోజు రోజు చూస్తుంటే కార్మికుల పనిభారం పెరిగింది. ఆర్టీసీలు కాలం చెల్లిన బస్సులు కూడా అట్లే ఉన్నాయి. ఇప్పటివరకు బస్సులను కూడా తీసుకోవడం జరగలేదు. మరి కొత్త బస్సులను తీసుకోవాలి. రోజు రోజు జరుగుతున్న పరిణామాలు చాలా విపరీతంగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే 1/4 2070 నుంచి రావాల్సిన మా వేతనం తప్పకుండా చేయిస్తూ ఆర్టీసీని ఉన్న విలీనం చేయాలని కోరుకుంటున్నాం. పిలుపు మేరకు అందరం కార్మికులంతా కలిసి కార్మికులంతా ఏక్యమై అన్ని యూనియన్లు ఏక్యమై ఉదయాన నిరసన కార్యక్రమాలు తెలియజేసినాం. ఎర్ర బ్యాడ్జీలు ధరించి జేఏసీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు ఏ కార్యక్రమమైనా మేము చేయడానికి సమిష్టిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కార్మికుల ఐక్యతను తప్పుతో పట్టించి తప్పుడు సమాచారం ఇచ్చే వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి మా యొక్క ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ప్రభుత్వంలో విలీనం చేయడం అయితేనే కానీ పే స్కేల్ అయితేనేమి ప్రతి ఒక్క డిమాండు ఏదైనా కానీ ఇప్పుడున్న పనిభారం కానీ ఈ బస్సుల సంఖ్య కానీ ప్రధానమైన పరిస్థితి ఏంటంటే మనం తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి విలేజ్కి బస్సు ప్రతి ఒక్కడికి సదుపాయం కార్మికులు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితోడు తీస్తామన్నటువంటి నాయకులు కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికుడు కంటికి కనబడకుండా పోయిండు. ప్రతి ఒక్కరికి బస్సు యొక్క చక్రం కదలకపోతే రాష్ట్ర పరిస్థితి ఏందన్నది అందరికీ తెలియజేసే వరకు కూడా మా జేఏసీ ఐక్యంగా పోరాటాలు చేస్తాం. మాకు రావాల్సిన హక్కుల్ని ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తాం. సేవా సంస్థకి వ్యాపార సంస్థకి తేడా తెలియనటువంటి పద్ధతులు చూపిస్తూ నష్టాన్ని చూపిస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. నష్టం దేనికి వస్తుందండి? ప్రతి సంవత్సరం మంజూరు రేట్లు ఆదాయని చెప్పమనండి, స్కూళ్ళు ఆదాయని చెప్పమనండి, విద్యా వైద్యం రవాణా ఇవన్నీ మౌలిక సదుపాయాలు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఆర్టీసీ నష్టంలో వచ్చింది, 2,000 కోట్ల నష్టంలో ఉంది, మీరు సమ్మెకపోతే అటే పోతారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బెదిరించే ప్రయత్నాలు చేస్తూ ఆర్టీసీ కార్మికుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన పనిభారంలో అయినటువంటి ఇంత కష్టపడి చేస్తున్న కార్మికులపైన ఇంకా భారం మోపడం సరికాదు. పెరిగిన పనిభారానికి తగిన వేతనాలు కల్పిస్తూ మాకు రావాల్సిన హక్కులన్నీ ఇస్తూ ప్రజలకు కూడా మేము మరింత సేవ అందించేటట్టు మరిన్ని బస్సులు కల్పిస్తూ మరింత రవాణా మెరుగుపరుస్తూ ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇస్తే ఇప్పుడున్న ట్రాఫిక్ సమస్యలు కూడా తొలగుతాయి. ఎంతమంది ప్రయాణం చేస్తున్నారండి మెట్రోలో? మెట్రోకి ఇచ్చినటువంటి సదుపాయాలు కానీ మెట్రోకి ఇచ్చినటువంటి రాయితీలు కానీ మాకు ఇవ్వట్లేదు. ఆర్టీసీకి రాయితీలు ఇస్తే చెడిపోయేది ఏముంది? కాలుష్యం తగ్గుద్ది, ప్రజా రవాణా మెరుగుపడుద్ది. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్నటువంటి ఆర్టీసీని విస్మరిస్తూ ప్రైవేట్ పరం చేసేటువంటి ఆలోచనలు పూర్తిగా మానుకొని కార్మికులకు న్యాయం చేసే వరకు కూడా మా జేఏసీ ఐకమత్యంగా ఉంటామని ప్రతి పోరాటానికి మేము సిద్ధమని తెలియజేస్తూ